బహుజన విద్యార్థి గర్జన్ను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ పిలుపునిచ్చారు. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంబంధించిన కరపత్రాలను జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయగా శివరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ విద్యార్థుల పోరాటం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల్ని పూర్తిగా మరచిపోయిందని ఆయన వాపోయారు. ఈ సభ ఈ నెల 20న హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో నేరెళ్ళం వేణుమాధవ్ ప్రాంగణంలో వేలాది మంది విద్యార్థులతో నిర్వహించే సభకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నారని ఈ సభకు వేలాదిగా విద్యార్థులు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ విజయకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసంపల్లి ఉపేందర్, జిల్లా కార్యదర్శులు దార ప్రసాదరావు, పాల్వాయి బుచ్చిరాములు, జిల్లా ఈసీ మెంబర్ తప్పెట్ల చాణక్య, మండల అధ్యక్షులు బి వీరస్వామి, అసెంబ్లీ నాయకులు గుగ్గులత్ నరేష్ నాయక్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వ విద్యా సంస్థలను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి లోపల మరి బడ్జెట్ను అనేక సంవత్సరాలకి సుమారు 9 సంవత్సరాల నుంచి కూడా దాటవేస్తూ ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ని ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని వారు తెలుసుకున్నటువంటి సందర్భంలో ఒకట మరి ఎట్లయినా ఈ విద్యార్థులకు న్యాయం చేయడం కోసం బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల యొక్క సాధనే లక్ష్యంగా మరి ఈ నెల 20 తారీఖున హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో మరి బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి బహుజన విద్యార్థులందరూ కూడా వేలాది మందిగా తరలి రావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి ఆనాడు మహానుభావులు ఎట్లయితే మరి స్ఫూర్తిగా ఈ యొక్క విద్యార్థులను తీసుకున్నారో, కానీ ఇవాళ ఈ నేటి బాలలు రేపటి పౌరులు కాదు కదా, అసలు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతా ఉన్నారు. ఇదే సందర్భంలో కూడా పాఠశాలల నుంచి మరి ఇంటి నుంచి పాఠశాలలకు, కళాశాలలకు, హాస్టళ్లకు వెళ్ళేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆ మాన ప్రాణాలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను చాలా బలంగా తీర్చిదిద్దడం కోసం మరి అందరినీ కూడా ఏ రంగంలో, ఈ ప్రభుత్వ రంగంలో చదువుతున్నా, ప్రైవేట్ రంగంలో చదువుతున్నా కూడా వీళ్ళందరినీ కూడా మరి వారి యొక్క అర్హతను బట్టి టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా తీర్చిదిద్దడం కోసం మరి బహుజన సమాజ్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే కూడా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా మరి మేము ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి కూడా మన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఉమ్మడి మరి వరంగల్ జిల్లా స్థాయి యొక్క సభకు ఈ రాష్ట్రం, ఈ యొక్క వరంగల్ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మరి బహుజన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఆనాడు ఉదయం 9 గంటలకు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసి మనకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను, మనకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్లను, మనకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన బడ్జెట్ను రాబట్టుకోవడం కోసం మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై భీమ్, విజయవంతం చేద్దాం విద్యార్థి భోజన గర్జనను. విజయవంతం చేద్దాం.